ఇంటికి కోడలిగా వచ్చాను. ఎవరి మనసు నొప్పించకుండా ఉండేలా నువ్వే చెయ్యమ్మా. అమ్మ వాళ్ళకి మంచి పేరు తేవాలి. చరణ్, ఏంటిది? ప్రేమ పూజ. ఎందుకు లాగావు చరణ్? ప్రేమ, ప్రేమతో లాగా. ప్లీజ్ వదలు చరణ్, ఎవరైనా చూస్తారు. హలో, ఇప్పుడు మనం ఎవ్వరికీ భయపడాల్సిందే లేదు. ఇదిగో ఈ లైసెన్స్ వచ్చింది కదా, ఇంకేం భయం? చరణ్, సారీ సారీ. ఏమండి? హలో, ఈ ఏమండీలు గీమండీలు ఏం వద్దు. నువ్వు నన్ను చరణ్ అని పిలిస్తేనే బాగుంటుంది. చరణ్ ప్లీజ్. ఓ మై గాడ్, ఓ మై గాడ్, కొత్త జంట, ఐస్ పంట, బట్టు నాటు సరసాలంట, వ్రతం డూయింగ్ కదా. నో టచింగ్స్, నో బుచ్కింగ్స్, ఓకే? అబే, అదేం లేదండి, పూజ కళ్ళలో ఏదో నలుసు పడింది, అది తీస్తున్నాను. ఏ దొంగ, నలుసు నాటు పడింగ్స్. మా మ్యారేజ్ అయిన కొత్తలో ఇలాంటి నలుసులు ఎన్నో పడ్డాయి. మాకు తెలుసులే. ఐ నో, ఐ నో, అన్ని మాకు తెలుసులే. ఏంటి, ఇక్కడేం చేస్తున్నారు? అమ్మా, అది నలుసు పూజా కంట్లో. భైరవి, నో నలుసు, లవ్ బర్డ్స్. మీరుండండి ఆంటీ. అమ్మా, అది నాకేం చెప్పదు గాని, వ్రతానికి రమ్మని మీ వాళ్ళకి చెప్పావా? చెప్పానత్తయ్య, ఈ పాటికే బయలుదేరి ఉంటారు. చరణ్, వెళ్ళు, వెళ్ళి వ్రతానికి రెడీ అవ్వు. పూజ, నువ్వు కూడా వెళ్ళు. సరే అత్తయ్య. నేను నా ఫేస్ ని వాషింగ్ మిషన్ లో వేస్తాను. అందానికి కేర్ ఆఫ్ అడ్రస్ నేనే, సౌందర్యానికి పర్మనెంట్ అడ్రస్ నేనే. బాయ్. వీళ్ళిద్దరిని కంట్రోల్ చేయాలి. ఆ గీతమ్మను నా కంట్రోల్లోకి తీసుకోవాలి, ఆడించాలి. గీతమ్మ, ఆట మొదలయ్యింది. ఉద్యమం చూసి ఎన్నో రోజులైనట్టు అనిపిస్తోంది. అవునమ్మా, ఇక్కడ దాకా బాగానే వచ్చాను, కానీ ఇప్పుడైతే నా కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి. అమ్మా, అమ్మా, పూజ, అమ్మా, ఎలా ఉన్నావు అమ్మా? నేను బాగున్నాను అమ్మమ్మ. బుజ్జమ్మ, అమ్మమ్మ, మావయ్య, అత్తయ్య, మీరెలా ఉన్నారు? బాగున్నాం, బాగానే ఉన్నావమ్మా.
అయ్యో మీరెప్పుడొచ్చారు? చూడండి, వ్రతానికి అన్ని పనులు తనే చేస్తానంటుంది, వద్దంటే వినదు కదా. చంద్ర, చక్కని కూతుర్ని కన్నావు, నాకు మంచి కోడల్నిచ్చావు.